ఆంధ్రప్రదేశ్ మంత్రులు హరిశర్ వారి వ్యాఖ్యల మీద చేస్తున్న కామెంట్స్ చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే హరిశర్ గారు మాట్లాడింది వాస్తవమైన పరిస్థితిని హరిశర్ గారు వివరించడం జరిగింది. ఆ వాస్తవ పరిస్థితిని కూడా తనంతట తానుగా మంత్రి గారు వివరించలేదు. తనకు ఎదురైన వ్యక్తులు మీరు ఏం చేస్తుంటారు అన్నప్పుడు వాళ్ళ పూర్వపాలన చెప్పిన తర్వాత మేము కూడా మాది ఆంధ్ర అయినప్పటికీ కూడా ఇక్కడే నచ్చింది మాకు, ఇక్కడే మా ఓటు హక్కు తీసుకుంటాము అని వాళ్ళు అన్న తర్వాతనే మంత్రి గారు స్పందించడం జరిగింది. అయినా కూడా మంత్రి గారి స్పందనలో తప్పేం లేదని మాకే అనిపించింది. మరి మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఆంధ్ర ప్రాంత మంత్రులు అర్థమవుతలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు, ఎందుకంత ఎగిరెగిరి పడుతున్నారో అర్థమవుతలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు వాస్తవ పరిస్థితిని, మీ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని ఒకసారి మీరు అంచనా వేసుకోండి. మీకు తెలియకపోతే, మీ ఇంటెలిజెన్స్ కనుక మీకు రిపోర్ట్ చేయకపోతే థర్డ్ పార్టీతోనైనా మీరు మీ వాస్తవ పరిస్థితిని సర్వే చేయించుకొని మీరు మాట్లాడండి. అంతే తప్పించి హరిశావు గారు ఒక మాట అన్నందుకు ఆయన మీద ఒంటికాలు చేసి మాట్లాడడం అనేది తగదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము అంటున్నాము. అంటే ప్రత్యేకించి నాకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని ఏరియాల గురించి పూర్తిగా అవగాహన ఉన్నది. మీ పాలనలో ఆంధ్ర ప్రాంతం ఎంతగా అభివృద్ధికి నోచుకోలేకుండా ఉన్నదో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకు ముందుకు ఇప్పటికీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మందరికి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని మీరు గమనంలో తీసుకోకుండా, ప్రజల జీవితాలు ఎట్లా చిత్రమవుతున్నాయో గ్రహించుకోకుండా, మొత్తం మీ ఆర్థిక పరిస్థితి వల్ల పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోకుండా, ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా పాలన సాగిస్తున్న మీరు ఇక్కడ రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతుంది. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బడ్జెట్ ని ప్రజలకు కరెక్ట్ గా వినియోగించుకునే విధంగా అనేక రకాల ప్రణాళికలను కేసీఆర్ గారు చేస్తుంటే, మీ బడ్జెట్ ను మీరు దేనికోసం ఉపయోగిస్తున్నారు, మీ రాష్ట్ర ప్రగతికి ఎక్కడ ఉపయోగించారు, ఎక్కడైనా ప్రజలకు కమ్యూనిటీకి ఉపయోగపడే, అంటే ఒక గంప గుట్టగా ఉపయోగపడే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏదైనా మీ ప్రభుత్వం తీసుకుందా? సరే, ఇవన్నీ మేము ప్రశ్న లోతుల్లోకి పోలేము, కానీ ఇటువంటి మంత్రి గారు ఏదో చేసిన వ్యాఖ్యాన్ని మీరు ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.